ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా. అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు. ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు. కాబట్టి చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు. అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా, ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్కున్న ప్రేమ చంద్రబాబుకు కాదు కదా, ఇంకొక ఎవ్వరికి కూడా ఆ ప్రేమ ఉండవు. చంద్రబాబు నాయుడుకి అయితే ప్రేమ ఉండదు, అది వేరే విషయం. ఇంకా ఎవ్వరికి కూడా అటువంటి ప్రేమలు ఉండవు. ఈ మాటలు నేను చెబుతూ మన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు కొన్ని కొన్ని నేను ప్రస్తావిస్తా. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ, కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీనే, అది చిన్న చిన్న సైజ్ అక్షరాలు, ఇది పెద్ద సైజ్ అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన, మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు. ఇవి మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటలు ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రీఇంబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు. నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు. మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500 పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, నోడ్స్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరీ. ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. సో ఒక డెప్త్లోకి పోయే అంశాల్లోకి ఒకసారి మనం పోతే, మహిళలు, నా అక్క చెల్లెమ్మలు, వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు 75,000 ఉండేది. లాస్ట్ 5 ఇయర్స్లో, లాస్ట్ రెజ్యూమ్లో 4 దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు, 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి, వాళ్ళ ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి,
వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి. వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి. వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఐదేళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 50 లక్షల వరకు తీసుకొని పోతాం. సేమ్ బెనిఫిషరీస్ను విల్ ఫర్దర్ సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయూత వాళ్ళను మళ్ళీ చేయబట్టుకుని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది. సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 120,000 వరకు, ఇంతకుముందు 4 దఫాల్లో